హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నాకు అందరికీ కూడా వణుకు పుట్టిస్తున్న 2024 కాలజ్ఞానం. 2024 సంవత్సరంలో జరగబోయే విద్వాంసాలు ఇవే. బ్రహ్మంగా 2024 సంవత్సరంలో ఏం జరగబోతున్నాయి అని చెప్పారు. ఆ విశేషాలు అన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాలజ్ఞానం ప్రకారము ఇంతవరకు ఏం జరిగాయి, ఇక ముందు ఏం జరగబోతున్నాయి అనే విషయాలు మనం ఇప్పుడు క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రహ్మం గారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ అనే వారి ఇంట్లో పశువుల కాపరిగా ఉన్నారు. అక్కడే రవ్వలకొండలో కాలజ్ఞానాన్ని రచించారు. కాలజ్ఞాన రచన బ్రహ్మం గారు ఇది 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక కొండపైన ఒక గుహలోన కూర్చొని రాశారు. కాబట్టి ఈ కొండలను బ్రహ్మం గారి కొండలు అని అంటారు. ఈయన భవిష్యత్తులో జరిగేటువంటి అనేక సంఘటనలను, అనేక విషయాలను ముందుగానే ఆయన యొక్క దివ్య దృష్టితో దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచారు. ప్రస్తుతము జరుగుతూ ఉన్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో రాసినవే. ఆయన వ్యక్తిగతంగా కూడా ఎన్నో మహిమలను చూపించారు. మరి ఇప్పటి వరకు కూడా బ్రహ్మం గారు చెప్పినటువంటి విషయాలు ఏమిటి, కలియుగంలో ఆయన జన్మించే ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి అనే విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానాన్ని ఆయన ఒక్కేసారి చెప్పలేదు, అనేక సందర్భాల్లో వేరు వేరు వ్యక్తులకు తెలియజేయడం జరిగింది. ఇలా ఎందుకు చేశారు అన్న దానికి మాత్రం ఇప్పటి వరకు కూడా సమాధానమే దొరకలేదు. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగినటువంటి విశేషాలు ఏమిటి అంటే, కాశీలో ఉన్న దేవాలయం 40 రోజుల పాటు మూత పడుతుంది అని చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే 1910 నుంచి 1912 మధ్యకాలంలో గంగానదికి తీవ్రంగా వడదలు వచ్చాయి. ఆ సమయంలోనే అక్కడ కల్రా వ్యాధి వ్యాపించింది. కాశీలోని దేవాలయం 40 రోజుల పాటు మూత పడింది. అయితే ఇప్పుడు భారతదేశంలో రాచరిక వ్యవస్థ అనేది లేకుండా పోయింది. ఒక అంబ 16 సంవత్సరాల పాటు రాజ్యం ఏలుతుంది అని చెప్పారు. అయితే మనకు ఇందిరాగాంధీ 16 సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. బ్రాహ్మణులకు ఉన్న అగ్రహారాలన్నీ కూడా నశించిపోతాయి అని చెప్పారు. ఇవి ఇప్పటి వరకు అయితే తెలియదు, కానీ 100 సంవత్సరాల క్రిందటి వరకు కూడా బ్రాహ్మణులకు 100 ఎకరాలతో కూడిన అగ్రహారాలు అనేవి ఉండేవి. ఇప్పుడు ప్రస్తుతము ఎక్కడ కూడా అగ్రహారాలు అనేవే లేవు. జనసంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ప్రస్తుతం ప్రపంచ జనాభా అంతా కూడా విపరీతంగా పెరిగిపోయింది. చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి అని, కానీ చావు పుట్టుకలకు మాత్రము ఎలాంటి యంత్రాలు కూడా కనుగొనలేకపోతారు అని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో తెలియచేశారు. చనిపోయిన వారిని బతికించే యంత్రము, మనుషులని పుట్టించే యంత్రాలని ఇప్పటి వరకు ఏ దేశంలోనూ కూడా కనుగొనలేదు అని చెప్పారు. అలాగే ఇవి ఎప్పటికీ కనిపెట్టలేరు అని కూడా చెప్పారు. ఒక మహమ్మారి వచ్చి దేశమంతా కూడా అల్లకల్లోలో పరుస్తుంది అని బ్రహ్మం గారు తన యొక్క కాలజ్ఞానంలో తెలియచేశారు. అలాగే కరోనా అన్న మహమ్మారి దేశమంతా కూడా అల్లకల్లోలం సృష్టించింది. ఇక రావణుని దేశము రావణ కాష్టంగా మారుతుంది అని చెప్పారు. శ్రీలంకలోని తమిళులు అలాగే శ్రీలంక వాసుల మధ్యన జాతి కలహాలు మొదలయ్యాయి. నీటితో దీపాలను వెలిగిస్తారు అని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో తెలియచేశారు. ప్రస్తుతం మనం నీటి నుంచే విద్యుత్తును తీసుకుంటూ ఉన్నాము. అది ఎప్పుడో కాలజ్ఞానంలో రాయబడింది వీర బ్రహ్మేంద్ర స్వామి వారు. మరి ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన ప్రధానులలో పొట్టివాడైనటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గురించి పొట్టివారు ఒకరు రాజ్యం ఏలుతారు గట్టివారు అని చెప్పి రాశారు. అదంతా కూడా నిజం చేసి చూపించారు లాల్ బహదూర్ శాస్త్రి. ఇకపోతే యోగులు విపరీతంగా పెరిగిపోతారు అని బ్రహ్మ గారు తన కాలజ్ఞానంలో రాశారు. ఆయన చెప్పిన విధంగానే ప్రస్తుతము దొంగ బాబాలు పుట్టగొడుగుల్లాగా పుట్టుకు వస్తూ ఉన్నారు. అలాగే ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని ఎన్నో రకాల వైరస్లు, ఎన్నో రకాల వ్యాధులు మనుషులను పట్టి మనుషులను గడగడలాడిస్తూ ఉన్నాయి. కొన్ని వ్యాధులకైతే ఇంకా మందులు కూడా కనుగొనలేకపోతూ ఉన్నారు. కొన్ని వ్యాధులు సోకిన వారికైతే మరణమే శరణము అన్నట్లుగా ఉంది. ఇక అక్రమ సంబంధాలు అనేవి ఇటీవల విపరీతంగా పెరిగిపోయి హత్యలకు కూడా దారితీస్తూ ఉన్నాయి. అలాగే బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారము విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారు అని కూడా చెప్పడం జరిగింది. బ్రహ్మం గారు చెప్పిన విధంగానే బ్రిటిష్ వారి చేత భారతదేశంలోని ప్రజలంతా కూడా చాలా సంవత్సరాల పాటు బానిసలుగా బతికారు. ఇప్పటి వరకు జరిగినవి రాబోవో రోజులలో జరిగే వాటి గురించి బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఏమని ఉంది అంటే, కృష్ణానది కనకదుర్గమ్మ అమ్మవారి ముక్కు పుడకను తాకుతుంది అని ఉంది. నాగార్జున సాగర్ డ్యామ్ బీటలు పడి అలాంటి విపత్తే గనక జరిగితే కృష్ణానది ఇంద్రకీలాదిని తాకే అవకాశం ఉంటుంది. 5000 సంవత్సరాల తర్వాత కాశీలో ఉన్న గంగ కనిపించకుండా మాయమైపోతుంది. బ్రహ్మం గారు ఈ విధంగా తన యొక్క కాలజ్ఞానంలో రాశారు. చెన్నకేశవ స్వామి వారి మహిమలు అన్నీ కూడా నాశనం అయిపోతాయి అని
బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఉంది. ఇంకా కృష్ణానది మధ్యన ఒక బంగారు రథం పుడుతుంది, దాన్ని చూసిన వారికి ఆ కాంతి వలన కండ్లను కోల్పోతారు అని చెప్పి కాలజ్ఞానంలో ఉంది. ఇకపోతే శ్రీశైల పర్వతానికి ఒక ముసలి వస్తుంది, అది 8 రోజుల పాటు ఉండి బ్రహ్మరాంబికా గుడిలోనికి దూరి మేకపోతులాగా అరిచి మాయమైపోతుంది అని బ్రహ్మం గారు తన యొక్క కాలజ్ఞానంలో తెలియచేశారు. కంచీలోని కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది, వేప చెట్టు నుంచి అమృతం కారుతుంది, శ్రీశైలానికి దక్షిణ కొండల నుంచి రాళ్ళు పడి ఆ పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయి అని కూడా చెప్పబడి ఉంది. ఇకపోతే బ్రహ్మం గారి జన్మ రహస్యం గురించి ఇలా భవిష్యత్తులో జరగబోయేటువంటి ఎన్నో విశేషాలను తెలియచేశారు. అయితే అవన్నీ కూడా చాలా వరకు జరిగాయి. ఇక రానున్న రోజులలో ఎన్నో జరిగే అవకాశాలు కూడా కనబడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2024వ సంవత్సరంలో బ్రహ్మం గారి కాలజ్ఞానంలో రాసిన విశేషాలు ఎన్నో జరిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతూనే ఉన్నాయి. మనుషులు చేసే పాపాల ఫలితంగా ప్రకృతి వైపరీత్యాలు విపరీతమైన చర్యలను చూపిస్తుంది అని బ్రహ్మం గారు తన యొక్క కాలజ్ఞానంలో రాయడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో మనం అధిక ఉష్ణోగ్రతను చూస్తాము, అలాగే అధిక వర్షపాతాలను కూడా మనం చూస్తూనే ఉన్నాము. అంటే ఎప్పుడూ లేని విధంగా ప్రకృతి మనిషి మీద పగపట్టినట్లుగా ప్రవర్తిస్తూ ఉంది. అనేక రకాల వైరస్లు వ్యాపిస్తూనే ఉన్నాయి. ఎన్నో రకాల వైరస్లకు చికిత్స చేయడంలో డాక్టర్లు కూడా విఫలమవుతూ వస్తున్నారు. ఎన్ని రకాల ప్రయోగాలు చేసినా కానీ కొన్ని రోగాలకు మందులు కనిపెట్టలేకపోతున్నారు. ఇవన్నీ కూడా బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో రాయడం జరిగింది. ఇక మున్ముందు రోజులలో అనేక రకాల వైరస్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ప్రకృతి వైపరీత్యాలు కూడా కనబడుతున్నాయి. మనుషుల్లో పాపం పెరిగిపోతుంది, వావి వరుసలు మరచిపోయి ఒకరితో ఒకరు అక్రమ సంబంధాలు పెట్టుకోవడము, ఒకరిని ఒకరు చంపుకోవడము, ఇలాంటి విపరీతాలు కూడా కనబడుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో తెలియజేయడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నవి ఇంతకు ముందు కూడా దారుణమైన పరిస్థితులను చూసే అవకాశాలు ఎక్కువగానే కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే బ్రహ్మం గారు రాసిన విధంగా ఇంతకాలము ఎన్నో విషయాలు తన యొక్క కాలజ్ఞానంలో రాసినవే మనం చూస్తూనే ఉన్నాము. ఇక ముందు కూడా ఎన్నో రకాల విపత్తులు, ఎన్నో రకాల వ్యాధులు, ఎన్నో వైరస్లు, అలాగే ప్రకృతి వైపరీత్యాలు, మనిషిని పతనం చేసే సంఘటనలు ఇవన్నీ కూడా కనబడుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్రహ్మం గారు 100 సంవత్సరాల క్రితమే తన యొక్క కాలజ్ఞానంలో రాయబడినవే. ఏది ఎలా ఉన్నా కానీ విధి ప్రకారం జరిగేటివి జరగక మానవు. అయితే కాలంతో పాటుగా మనం కూడా ముందుకు వెళ్ళవలసిందే. అయితే కలియుగ అంతాన తిరిగి తాను వస్తాను అని పదే పదే చెప్పేవారు. ఆయన వచ్చే ముందు జరిగేటువంటి ఉత్పాదనలు కూడా సూచించబడ్డాయి. ఒక సందర్భంలో పూర్వజన్మల వాటి కాలము ఆయన వివరించినటువంటి తీరు నమ్మడము అనేది సామాన్యులకే కష్టము. ఇక బ్రహ్మం గారు కాలజ్ఞానాన్ని చెప్పగా బనగన్నపల్లె నివాసి శిష్యుడు అన్నాజయ్య, ఈ గ్రంథాలు అన్నీ కూడా తాటాకులపైన రాశారు అని అనడానికి కాలజ్ఞానంలోనే సూచనలు కూడా మనకు ఉన్నాయి. బ్రహ్మం గారి కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలు ప్రధానంగా కంది మల్లయ్యపల్లిలో బ్రహ్మం గారి సమాధి దగ్గర, చెక్కపేటలో ముడిమాల గ్రామంలో సిద్ధయ్య గర్భగుడిలోని ఇవి బ్రహ్మం గారి పాదుకల చెంతన చెక్కపెట్టెలో రంగరాజ మఠంలోని గర్భగుడిలో భద్రపరచబడి ఉన్నాయి. అలాగే ఈ ప్రతులు అన్నీ కూడా నిత్యం పూజలు అందుకుంటూనే ఉన్నాయి. ఓకే, మరి ఇవి బ్రహ్మం గారి కాలజ్ఞానంలోని విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ చైతన్య.